ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుమాడ వీధుల్లో ఆళ్వార్ అగ్రగణ్యుడికి తిరుచి ఉత్సవం. భక్త శోభితంగా కనువిందు చేస్తున్న తిరుమలగిరులు. శ్రీవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించిన తిరుమల జేఈఓ అభివృద్ది పనులపై టిటిడి అధికారులకు దిశానిర్దేశం. మంజీరా నది కుంభమేళ ఉత్సవాలు ప్రారంభం. నదీమ తల్లికి భక్తుల పూజలు, పుణ్యస్నానాలు. సర్వపాపహరిణి తిరుమల పాప వినాశన తీర్థం. శ్రీవారి భక్తుల మంగళ స్నానాలతో విలసిల్లుతున్న తీర్థరాజం. ప్రత్యేక కథనం. శ్రీవారిని సేవించి తరించిన మహాభక్తుల్లో ఒకరు శ్రీ వైష్ణవ అగ్రగణ్యుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు. శ్రీవారికి రామానుజులు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాల్లో భక్తులు తరిస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీ రామానుజాచార్యుల వారిని తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం టిటిడి జిఎస్ స్వాములు తమ పరివారంతో ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమాడ వీధుల్లో తిరుచుపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 21న స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళ హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి జియంగర్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పదవ తరగతి పరీక్షలు ముగియడం, ఇంటర్ ఫలితాలు వెలువడటమే కాకుండా వరుస సెలవులు, వారాంతపు రోజులు కావడంతో స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. ఇటు సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను సమీక్షిస్తూ రద్దీకి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అన్నపానీయాలను అందజేస్తూ అవసరమైన వారికి వైద్య సహాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది చక్కటి సమన్వయంతో భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తూ సహాయ సహకారాలను ఓర్పుగా అందజేస్తూ వారు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల క్షేత్రంలో జేఈఓకే శ్రీనివాసరాజు ఆదివారం విస్తృతంగా పర్యటించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై టిటిడి అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై జేఈఓ ప్రత్యేకంగా చర్చించారు. వేసవి సెలవులు రావడంతో తిరుమల క్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, అభివృద్ది కార్యక్రమాలపై తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తిరుమలలోని పలు ప్రాంతాలను అధికారులతో కలిసి పర్యటించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల నివాస ప్రాంతంగా ఉన్న ఎఫ్ టైప్ క్వార్టర్స్ ను భక్తులకు వసతి కల్పించడానికి అనువుగా పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గోగర్భం డ్యాం నుంచి వెళ్లే కాకులకొండ అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది సత్వరమే వెళ్లేలా గాలి మరల వరకు రోడ్డు ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఇక కళ్యాణ వేదిక నుంచి నూతనంగా నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలిచ్చారు. తరువాత శిలాతోరణాన్ని సందర్శించారు. అక్కడ నూతనంగా చేపట్టనున్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణంపై అధికారులతో కూలంకషంగా చర్చించారు. అటు నుంచి నారాయణగిరి ఉద్యానవనం చేరుకుని భక్తుల సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించారు.
పలువురు భక్తులతో ముచ్చటించగా వారు టీటీడీ సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మనకు కౌస్తుభానికి ఆనుకొని, అదేవిధంగా రింగ్ రోడ్ను ఆనుకొని, బాలాజీ నగర్కి సమీపంలో ఉన్నటువంటి ఎఫ్ టైప్ క్వార్టర్స్ని మనము మరమ్మతులు చేయదలిచి, ఇన్ని క్వార్టర్స్ అవసరం లేదు కాబట్టి దీంట్లో నివాసం ఉంటున్నటువంటి ఉద్యోగస్తులకు దీనికన్నా బాగున్న డి టైప్ క్వార్టర్స్ అంతా కూడా వారికి ఇచ్చి కూడా చాలా కాలమైంది. వీటిని భక్తులకు వినియోగంలోకి తీసుకుని రావాలన్న ఉద్దేశంతో సుమారుగా 70 వరకు ఉన్నటువంటి ఎఫ్ టైప్ క్వార్టర్స్ను కాటేజెస్గా మనం అంటే రూమ్స్గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు, రెండు కాటేజెస్ని కలిపి పెద్ద డార్మిటరీగా చేయడమా, ఉన్న కాటేజ్ని ఇంప్రూవ్మెంట్స్ ద్వారా అంటే ఉన్న ఒక క్వార్టర్ని ఇంప్రూవ్మెంట్ ద్వారా కాటేజ్గా మార్చడమా అన్న దాని మీద అన్ని స్థాయిల్లో కూడా చర్చలు, అవకాశాలు పరిశీలించడం అన్నీ కూడా జరిగింది. ఇప్పుడు ఈ 70 ఎఫ్ టైప్ క్వార్టర్స్ను కూడా 70 కాటేజెస్గా, మొదట డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, మధ్యలో బెడ్రూమ్ ఉంటుంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఆ బెడ్రూమ్కి కూడా ఏసీ ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా ప్రణాళికను రూపొందించుకొని అత్యంత తక్కువ సమయంలో ఈ వర్క్ను పూర్తి చేసి మనము అడిషనల్గా ఒక 70 ఏసీ కాటేజెస్ని భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకలకొండ రోడ్డు ఒకటి వేయాలి. అంతకుముందు మీకు తెలుసు 2014లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి రాకపోకలు కూడా చాలా కష్టంగా ఉండేది. తదుపరి కాలంలో మోటరబుల్గా వాళ్ళు WBM రోడ్డుని వారు వేయడం జరిగింది. అయినా కూడా స్లోప్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి వర్షాల సమయంలో అది నిలబడే అవకాశం లేదు. కాబట్టి అవసరం ఎప్పుడో ఒకసారే కలిగినా కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రమాదాల నివారణకు, జరిగే ప్రమాదాలను అత్యంత త్వరితగతిన ఆపడానికి ఉద్దేశించబడిన మార్గం కాబట్టి ఆ ప్రాధాన్యతనిచ్చి ఆ రోడ్డును అభివృద్ధి చేయాలన్న దాంట్లో ఉద్దేశంతో కూడా అక్కడికి వెళ్ళి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. తిరుపతికి సమీపంలోని పైడిపల్లి గ్రామం గోవిందుడి నామస్మరణంతో పులకించింది. శ్రీకృష్ణ మందిర వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసి సంకల్ప పూజ, రక్షాబంధనం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. గ్రామస్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గరుడ గంగగా ప్రసిద్ధి చెందిన మంజీరా నది కుంభమేళా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హుమ్నాపూర్ శ్రీ పంచవటేశ్వరాలయం సమీపంలోని మంజీరా నది కుంభమేళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంజీరా నది తీరంలో గరుడ గంగాదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా నదీ జలాలకు గంగ పూజ జరిపి పుణ్యస్నానాలు ఆచరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పుష్కర స్నానాల కోసం తరలి రావడంతో నదీ తీరం కళకళలాడుతోంది. హైదరాబాద్ నల్లకుంట శంకర మఠం భక్తులతో కిటకిటలాడింది. శృంగేరి మఠం ఉత్తర పీఠాధిపతి శ్రీ విదుశేఖర భారతీస్వామి శ్రీ శారదాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణ శోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇటు తిరునిలయం శ్రీ వెంకటేశ్వరాలయంలో స్వామివారి తిరుకళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. లోయర్ ట్యాంకు బండిలోని శ్రీ కనకాల కట్టమైసమ్మ సన్నిధి ఆదివారం తరలివచ్చిన భక్తులతో సందడిగా మారింది. బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆశ్రిత కల్పవల్లి శ్రీ మైసమ్మ తల్లిని మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు.
గ్రహదోష నివారణ క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి ఆదివారం అందులోనూ అమావాస్య రోజు అవడంతో భక్తుల రద్దీతో దర్శనమిచ్చింది. విశేషించి రాహుకేతు పూజలకు ఎంతో ప్రసిద్ధి చెందిన వాయులింగేశ్వరుడి సన్నిధి కోలాహలంగా మారింది. సామూహికంగా రాహుకేతు పూజలో పాల్గొన్న భక్తులు అర్చకుల సూచనల మేరకు శ్రద్ధగా పూజాధికారులు పూర్తి చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా చవటపల్లె శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో తమిళ ఉగాది పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళ ఉత్సవమూర్తిని నవరత్న ఖచ్చిత వజ్రశోభిత సువర్ణ ఆభరణాలు పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు సంప్రదాయ డప్పు నృత్యాలు కోలాటాలు భజనలతో అమ్మవారి ఊరేగింపులు పాల్గొని చెల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అలాగే శ్రీ పద్మావతి దేవిని ఇతర పరివార మూర్తులను ఉత్సవాలను పరిమళ భరిత పుష్పమాలలు స్వర్ణాభరణాలతో రమణీయంగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక బెజవాడ మహానగరం రామానుజుల తిరువీధి ఉత్సవంతో భక్తి కాంతులను వెదజల్లింది. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని నగరానికి చెందిన విశిష్టాద్వైత పురోహిత సంఘం ఆధ్వర్యంలో నగరోత్సవం విశేషంగా జరిగింది. ప్రత్యేక రథంలో రామానుజుల విగ్రహమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానం ఆచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశన తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల వరాహ స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టిటిడి పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి,
ఆంజనేయ స్వామి వార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బాలాలయంలో దర్బారు సేవ నేత్రపర్వంగా జరిగింది. ఉభయ నాంచరుల సమేతంగా స్వామివారిని ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆదాయ వ్యవహారాలను సవివరంగా విన్నవిస్తూ కర్పూర నీరాజనాలు, ధూపదీప నివేదనలు సమర్పించారు. నంద్యాల సంజీవ్ నగర్ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి సింధూర పూజలు జరిగాయి. ముందుగా పవనసుతుణ్ణి, పుష్పమాలలు, తమలపాకులతో శోభాయమానంగా కొలువు తీర్చి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి సంకీర్తనలతో దాసభక్త పరాయణ సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి క్షీరాభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. మాస శివరాత్రి సందర్భంగా భక్తులు స్వయంగా పరమేశ్వరుణ్ణి పాలాభిషేకాలతో సేవించి విభూతి, తదితర మంగళ ద్రవ్యాలను కానుకలుగా అందజేసి నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని లోవకొత్తూరులోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో గంధ అమావాస్య జాతర ఉత్సవ శోభితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ పరిసరాలు దేదీప్యమైన విద్యుద్దీప కాంతులతో శోభిల్లుతున్నాయి. ఇక అమ్మవారి మూలమూర్తికి పుష్ప తోరణాలతో దేదీప్యమానమైన అలంకరణ చేసి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు చెల్లని తల్లి తలుపులమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తుని జాతీయ రహదారిపై నెలవైన శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి గంధ అమావాస్య జాతర పూజలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆశ్రిత కల్పవల్లిగా నీరాజనాలు అందుకుంటున్న అమ్మవారికి విశేష పూజలు, పంచామృతాభిషేకాలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో సందడిగా దర్శనమిచ్చింది. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఆలయ పుష్కణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అధికారులు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి పరివార గ్రహమూర్తులకు పంచామృతాలతో అదేవిధంగా నువ్వుల నూనెతో తైలాభిషేకాలు నిర్వహించి ప్రదక్షిణతో మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్ నగర్ సమీపంలోని పార్వతీపురం శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమావాస్య కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృష్ణశిలామూర్తిని రత్నాభరణాలు పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా కొలు తీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారికి ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ బ్రహ్మపురి కాలనీలో శ్రీచక్రం గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం విశేషంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి ప్రదక్షిణా నమస్కారాలతో పూజలు చేశారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సిద్దిపేటలోని పారుపల్లి వీధి శివాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, కలశారాధన, పుణ్యహవాచనం నిర్వహించారు. అనంతరం పరమేశ్వరుడికి అభిషేకాలతో ఆరాధనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. సకల శుభాలను నిండుగా మెండుగా ప్రసాదించే దైవం శని భగవానుడు. శనివారం నాడు శని త్రయోదశి వేడుకలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలలో భక్తులు స్వామివారిని తైలాభిషేకాలు, హోమాలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ దృశ్యమాలిక మీకోసం. ప్రకాశం జిల్లా ఒంగోలు ముంగమూరు రోడ్డులోని నవగ్రహ సన్నిధానంలో భక్తులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. మండప ప్రదక్షిణగా నువ్వుల నూనె దీపాలు వెలిగించిన భక్తులు శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరిపి నల్లని పదార్థాలను నివేదనగా సమర్పించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మునగనూరు శనీశ్వరాలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ముందుగా స్వామివారి మూర్తిని తైలాభిషేకాలతో సేవించారు. ఆపై శాస్త్రోక్తంగా నవగ్రహ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దత్తాశ్రమంలో శనీశ్వరుడికి త్రయోదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. ఆపై శనీశ్వరుడికి తైలాభిషేకాలతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శనీశ్వర మందిరంలో స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శనీశ్వరుడి శిలామూర్తికి తైలాభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు కరీంనగర్ పాత బజార్ హనుమాన్ ధామంలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయుడిని, సింధూరమూర్తిని తమలపాకులతో అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలోని శ్రీ శనేశ్వర ఈశ్వర దేవాలయాలలో శని భగవానుడికి భక్తులు సామూహిక తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఇదే ప్రాంగణంలోని ఈశ్వరుడికి శుద్ధ గంగా జలాలతో అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం గీతా మందిరంలోని ఉపాలయంలో కొలువుదీరిన మహాదేవుడి మందిరంలో శని త్రయోదశి మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణ శోభిత కవచంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. మెదక్ జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి సహిత శనీశ్వరాలయంలో శనీశ్వర దీక్షలు స్వీకరించిన భక్తులు స్వామివారికి సామూహికంగా తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా నవగ్రహ పూజలు, హోమాలను పూర్తి చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి మేరా శ్యామ్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఆండాళ్లుగా స్మితా మాధవ్, రాధగా బృందాచద్ద, సత్యభామగా ప్రదీక్షా కాశీ, మీరాగా మేఘరంజని నాట్యాభినయంతో స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. புன்னகையா ஸ்ரீதரனை தானடைய வந்தாளே
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 84,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 40 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.